ఈ నెల 19న హైదరాబాద్ లో జరగనున్న అజ్ఞాతవాసి ఆడియో విడుదల వేడుక కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ ప్రాంతంలోని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ కార్యాలయం వద్ద ఒకింత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంట్రీ పాసుల కోసం అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో బౌన్సర్లు రంగంలోకి దిగి అదుపు చేశారు. కాగా ఆడియో హక్కులను టీవీ 5 ఛానల్ కు 85 లక్షలకు కొనుగోలు చేసింది. ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్ తో యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకున్న మెగా బ్రదర్స్ నాగబాబు కుమార్తె నిహారికకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనంతరం ఒక మనసుతో సినిమాలోకి వచ్చిన ఆమె ప్రస్తుతం ఓ తమిళ చిత్రంతో పాటు మరో తెలుగు సినిమాలో నటిస్తోంది. అయితే ప్రభాస్ నిహారిక పెళ్లి చేసుకుంటున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఇరు కుటుంబాలు ఖండించిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు కమేడియన్ పొట్టి వీరయ్య కొద్ది రోజులుగా అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా వీరయ్యకు 2 లక్షలు అందజేసి తన సహృదయాన్ని చాటుకున్నారు. అలాగే ఇటీవలే కాదంబరి కిరణ్ మనం సైతంకు కూడా చిరు 2 లక్షల విరాళాన్ని అందించారు. కాగా మెగాస్టార్ ప్రస్తుతం సైరా నరసింహారెడ్డితో బిజీగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.